మీరు అవకాశం ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? అవకాశం ఇవ్వకపోతే వేలు వేస్తారా? అవకాశం ఇవ్వకపోతే కత్తులు తీసుకొస్తారా? అవకాశం లేకపోతే ఏమైనా ఆయుధాలు తీసుకొస్తారా? వాట్ ఇస్ దిస్? శాసనసభలోకి విజిల్స్ తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. వీరు శాసనసభలోకి విజిల్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. అనేక రకాలుగా 15 రోజులు బట్టి అనేక రకాలుగా వాళ్ళకి మా యొక్క బాధల్ని, ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల యొక్క బాధల్ని, మా యొక్క ఆవేదనని ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలని అనేక సందర్భాలు ప్రయత్నించినా కూడా ఏ మాత్రం అవకాశం ఇవ్వని విధంగా స్పీకర్ గారు, ఆయనకు తోడుగా సభ్యులు ఇంకా దెయ్యాలు వేదాలు ఉల్లించినట్లు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల దానికి తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈ రోజున మీ అందరూ కూడా నేను విజిల్ వేయడం జరిగింది. ఇవాళ స్పీకర్ గారికి 5-6 మీటర్ల దూరంలో ఉండి మాట్లాడుతుంటేనే ఇక్కడికి రావటం ఎంత అన్యాయం, ఇది ఎంత చట్ట వ్యతిరేకం, చట్టం మీద మీకు చట్ట విలువలు మీకున్నాయా అని చెప్పే విధంగా కొందరు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 24 వరకు మన రాజధాని హైదరాబాద్ అంటే హైదరాబాదే, అందుకని డిబేట్లు చెప్తుంది. దాన్ని ఆధారం చేసుకునే కోర్టులు మాట్లాడి ఉంటాయి బహుశా నాకు తెలిసి. బొత్స గారి గురించి మాట్లాడితే ఇంకా ఈ సమయం వేస్ట్, భోజనం కూడా వెళ్ళాలి. ఇంకా వెళ్ళిపోమానండి, ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, వెళ్ళమానండి. మేము అదే కదా చెప్పాం, ఎన్నో ఇబ్బందులు పడి మేము రాజధాని పట్టుకొని ఇక్కడ నుంచి పరిపాలన చేశాం. మళ్ళీ హైదరాబాద్ రాజధాని వెళ్ళు, నీకు ఎవడొద్దని నన్ను మొత్తం రాసి ఇచ్చేసావు కదా, అక్కడ నీవన్నీ ఎరక్కొట్టేశారు కదా, చెట్టు కిందేశారు కాదని ఎవరన్నారు? సభలో చర్చించడం సరైన విధానమే కాదు. ఈ పెగాసిస్ మీద ఎందుకు చర్చించకూడదు? ఇంత పెద్ద ఆరోపణ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఆరోపణ చేసిన తర్వాత ఈ శాసనసభలో దీని మీద చర్చ జరగవలసినటువంటి అవసరం 100కి 100 పాళ్ళు ఉంది. చర్చే కాదు, అవసరమైతే సూటబుల్ ఎంక్వైరీ చేసి వాస్తవాలను బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్నది అనేది నా అభిప్రాయం. అధ్యక్ష వేసుకో, హౌస్ కమిటీ వేసుకో, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసుకో, సిబిఐ ఎంక్వైరీ వేసుకో, నో ప్రాబ్లం. ఛాలెంజ్ ఛాలెంజ్ సిమిలర్ గా హౌస్ కమిటీ. బాబాయ్ ఎవరు చంపారు? ఏంటి ఏంటి, బాబాయ్ ఎవరు చంపారు కూడా హౌస్ కమిటీ వేద్దాం. రెడీయా? జ్యుడిషియల్ ఎంక్వైరీ వేద్దాం. బాబాయ్ ఎవరు చంపారు? రెడీయా? ఈ 42 మంది చనిపోయారు మీ కల్తీ మద్యం తాగి, దానిపైన హౌస్ కమిటీ వేస్తారా? ఛాలెంజ్. దానిపైన జ్యుడిషియల్ కమిటీ వేస్తారా? ఛాలెంజ్. పెగసిస్ పైన నేను సిద్ధంగా ఉన్నా. ఈ 42 మంది ఎవరైతే కల్తీ సారా తాగి చనిపోయారో దీనిపైన హౌస్ కమిటీ కానీ జ్యుడిషియల్ కమిటీ కానీ సిబిఐ కానీ ఏదైనా మీరు సిద్ధంగా ఉన్నారు? స్ట్రైట్ క్వశ్చన్. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ఏపీలో అధ్యక్ష చీప్ లీకర్ అనేది లేదు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో చీప్ లీకర్ అనేది లేదు అధ్యక్ష. అధ్యక్ష, రేటు పరంగా తక్కువ ధరకు అమ్మే ప్రాసెస్డ్ డిస్టిల్డ్ లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి మాత్రమే వచ్చే లిక్కర్ మాత్రమే. ముఖ్యమంత్రి గారే శాసనసభలో శాంపిల్స్ లో కెమికల్స్ ఉందనేది ఒప్పుకున్నారు ఆయన, అధికారులు కూడా ఒప్పుకున్నారు, కానీ తక్కువ ఉన్నాయంటారు. ఏ జగన్ రెడ్డి నీకు దమ్ముంటే నేను సిద్ధంగా ఉన్నా. ఏ జే షాప్కి వెళ్దామో మీరు చెప్పండి, శాంపిల్స్ తీద్దాం. నేషనల్ గవర్నమెంట్ అక్రెడిటెడ్ ల్యాబ్కి మనం శాంపిల్స్ పంపిద్దాం, అప్పుడు వాస్తవాలు బయటపడతాయి కదా. ఆయన పక్కన ఒక జీతగాడు ఉన్నాడు, సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఎస్పీవై ఆగ్రో అనే సంస్థని టేక్ ఓవర్ చేసి ఈరోజు పేద ప్రజలకి ఈ జే షాపుల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. ఇవన్నీ చర్చ జరగాలన్న లక్ష్యంతో గత 7 రోజులుగా మేము పోరాడుతుంటే చర్చ నుంచి పారిపోయింది ఈ పిల్లి జగన్ రెడ్డి. అధ్యక్ష, వీరు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండు ఈరోజు నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. ఆ బ్రాండ్ల పేర్లు ఎప్పుడైనా వింటే అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు ఆ బ్రాండ్లు ఏంటి, ఆ పేర్లు ఏంటి అని చెప్పి. ఆ బ్రాండ్లన్నీ కూడా వీరు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండు కూడా అధ్యక్ష మన హయాంలో వచ్చింది కాదు, చంద్రబాబు బ్రాండ్లే అధ్యక్ష. ఇవన్నీ ఆయన గారి హయాంలోనే వచ్చినవి. అంటే అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఆయన ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండు కూడా అధ్యక్ష చంద్రబాబు బ్రాండే అధ్యక్ష. అదే నవరత్నాలు బ్రాండే, భారతీ గోల్డ్, సాక్షి స్టేటస్, బూమ్ బూమ్ అన్నా. ఇప్పుడు అడుగుతా, చంద్రన్న బీమా చంద్రబాబు నాయుడు బ్రాండ్, అన్న అంత బ్రాండ్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు, అందుకే అన్ని మూసేశాడు, ఈయన అన్ని క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంటున్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఓపెన్ పెట్టాడు? ఇవన్నీ ఈయన కూడా మూసేయచ్చు కదా, ఇది వాళ్ళ బ్రాండ్లు కనుకనే. దాదాపు 70-60% ఇవన్నీ 60% బ్రాండ్లు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే వచ్చినాయి కనుకనే ఇప్పుడు అవి మూయట్లేదు, క్లియర్ గా తెలిసిపోతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.